హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఈ వీడియోలో మనం జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీగా బ్రిటన్ రాజధాని నగరమైన లండన్ నిలిచింది క్వాక్ క్వారెల్లి సైమండస్ అనే సంస్థ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీల జాబితాను రూపొందించింది ఈ జాబితాలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా లండన్ నగరానికి అగ్రస్థానం దక్కింది ఆ తర్వాత జపాన్ రాజధాని టోక్యో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ జర్మనీలోని మ్యూనిచ్ నగరాలు వరుసగా రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి టోక్యో రెండు వేల ఇరవై మూడు జాబితాలో ఏడో స్థానంలో ఉండగా ఈసారి ఐదు స్థానాలను మెరుగుపరుచుకొని సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఇక మన దేశ విషయానికి వస్తే మహారాష్ట్ర రాజధాని ముంబైకి రెండు వేల ఇరవై నాలుగు స్టూడెంట్ ఫ్రెండ్లీ నగరాల జాబితాలో నూట పద్దెనిమిదవ ర్యాంకు దక్కింది విధంగా దేశంలో నెంబర్ వన్ స్టూడెంట్ ఫ్రెండ్లీ నగరంగా కూడా ముంబై నిలిచింది అదేవిధంగా భారత రాజధాని ఢిల్లీకి నూట ముప్పై రెండవ ర్యాంక్ కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి నూట నలభై ఏడవ ర్యాంక్ తమిళనాడు రాజధాని చెన్నైకి నూట యాభై ఒకటవ ర్యాంక్ దక్కాయి మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత్ చెస్ లో ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు స్విట్జర్లాండ్ లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్ లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన రెండు వేల ఐదు వందల ఎల్లో రేటింగ్ ను అధిగమించడంతో పాటు చివరిదైన మూడో జీఎం నార్ను ను సాధించాడు ఇరవై ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్ లో తొలి జిఎం నార్ ఎల్లో బ్రేంగం ఓపెన్ లో రెండో సాధించాడు రెండు వేల ఇరవై రెండులో లో ప్రణవ్ ఆనంద్ కూడా మూడో జిఎం నార్ ను ఇక్కడే అందుకున్నాడు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామత్ భారత్ చెస్ లో ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన మనం ఫ్రాన్స్ ఫ్రాన్స్లోకి ప్రవేశించింది భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్ తో ఒప్పందం కుదిరింది ఇది ఈఫిల్ టవర్ నుంచే ప్రారంభం అవుతుంది ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయల్లో చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు ఇప్పటికే భారత్ సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం అంతేకాదు యుఏ భూటాన్ నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అనుమతించాయి యుఎస్ ఐరోపా దేశాలు పశ్చిమాసియా దేశాలలోనూ యూపీఐ సాధనం విషయమై భారత్ చర్చలు నిర్వహిస్తుంది యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్ లోనే ఉండగా అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఎన్సిపిఐ సీఈఓ సిఇఓ రితేష్ శుక్ల తెలిపారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరైన యూపీఐ ఫ్రాన్స్ లో కూడా ప్రవేశించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ కు బయలుదేరిన విషయం తెలిసింది ఫ్రాన్స్ తో ఇరవై ఆరు రఫేల్ ఎము రకం యుద్ధ విమానాలు మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతరగాములను కొనుగోలుకు భారత్ సిద్ధమైంది ఇందుకు సంబంధించిన రక్షణ శాఖ ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది దీంతో ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే ఇరవై రెండు సింగిల్ సీటర్ రఫేల్ మైనర్ విమానాలు రెండు సీట్ల శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి వీటిని కొనుగోలుకు సుమారుగా తొంభై వేల కోట్లు అవుతుందని ఉత్తర కొరియా శక్తివంతమైన అనుక్షిణలను ప్రదర్శించింది జూలై ఇరవై ఏడవ తేదీన సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ లో జరిగిన సైనిక పరేడ్ లో రష్యా చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వీటిని తిలకించారు పంతొమ్మిది వందల యాభై యాభై మూడు కొరియా యుద్ధానికి విరామం పలికి డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తర కొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేకాదరు చేస్తూ రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్ ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తర కొరియా శక్తివంతమైనటువంటి అనుక్షిపణుల పరేడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఏ తేదీనంటే జూలై ఇరవై ఏడవ తేదీన ఈ పరేడ్ ను ఏర్పాటు చేశారు ఎందుకనంటే పంతొమ్మిది వందల యాభై యాభై మూడులో కొరియా యుద్ధానికి విరామం పలికి డెబ్బై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ పరేడ్ ఏర్పాటు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ట్విట్టర్ ఈ సోషల్ మీడియా వేదిక గురించి తెలియని నెటిజన్లు ఉండరు నీలి రంగు ట్విట్టర్ పిట్ట అందరికీ సుపరిచితమే ఈ పిట్ట ఇకపై కనిపించదు ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని బిలియనీర్ ఎలాన్ మాస్క్ స్వయంగా ప్రకటించారు తమ యాప్ లోగోను మార్చనున్నట్లు జూలై ఇరవై తేదీన వెల్లడించారు ట్విట్టర్ ను రీబ్రాండ్ చేయనున్నట్లు తెలియజేశారు చైనాకు చెందిన వ్యూచార్ తరహాలో అన్నిటికీ పనికొచ్చే ఎక్స్ యాప్ ను రూపొందించాలని ఆయన కొంతకాలంగా యోచిస్తున్నారు ఇది కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా ఆన్లైన్ చెల్లింపులకు ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి పనికొస్తుంది చాలా రకాల సేవలు అందించేలా ఎక్స్ యాప్ ను తీర్చిదిద్దాలని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ట్విట్టర్ ను త్వరలో ఎక్స్ యాప్ గా రీబ్రాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్ కు ఆ తర్వాత క్రమంగా నీటి రంగు ట్విట్టర్ పక్షులకు చేశారు గత కొనుగోలు సంస్థలో పలు మార్పులు స్వీకారం చుట్టారు ట్విట్టర్ బిజినెస్ పేరును ఎక్స్ కార్పొరేషన్ గా మార్చారు ట్విట్టర్ ఈ ఏడాది ఏప్రిల్ లో ఎక్స్ కార్పొరేషన్ లో చట్టబద్ధంగా విలీనమైంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ట్విట్టర్ లోగో అయినటువంటి ఆ బర్డ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఎక్స్ యాప్ గా మార్చుతున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు తాజాగా శక్తివంతమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది ఈ పాస్పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లో పర్యటించవచ్చు గత ఐదేళ్లుగా తొలి స్థానంలో కొనసాగుతున్న జపాన్ ఈసారి మూడో స్థానానికి చేరుకుంది జపాన్ పాస్పోర్ట్ ద్వారా గతంలో నూట తొంభై మూడు దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం నూట ఎనభై తొమ్మిది దేశాల్లో మాత్రమే పర్యటించవచ్చు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే భారత్ ఐదు స్థానాలను మెరుగుపరుచుకొని ఎనభై ఐదవ స్థానం నుంచి ఎనభైవ స్థానానికి చేరుకుంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో భారత్ స్థానం ఎంత అంటే ఎనభైవ స్థానం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది అనంటే సింగపూర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ సాధనలో భారత్ అనివార్య భాగస్వామి అని జపాన్ విదేశాంగ మంత్రి మసా హయాసి పేర్కొన్నారు భారత్ తో అన్ని రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం బలోపేతం చేసేందుకే జపాన్ ఆసక్తిగా ఉందన్నారు గ్లోబల్ సౌత్ పై దృష్టి సారించిన భారత్ ను హయాసి ప్రశంసించారు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సరైన శ్రద్ధ చూపుకుంటే స్వేచ్ఛాయుత నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమత వట్టి నినాదంగానే మారిపోతుందన్నారు భారత్ కు రెండు రోజుల పర్యటనకు వచ్చిన హయాషి జులై ఇరవైవ తేదీన ఏర్పాటు చేసిన భారత్ జపాన్ ఫోరం సమావేశంలో మాట్లాడారు సైబర్ అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించామన్నారు రక్షణ ఉత్పత్తులు సాంకేతిక అంశాలకు సంబంధించిన చర్చల్లో సహకారంపై చర్చలు సాగుతున్నాయని వివరించడం జరిగింది దేశంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతమిచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు స్థానికంగా సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు యాభై శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుందని తెలిపారు జూలై ఇరవై తేదీన గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు సదస్సును ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు దేశంలో ఏటేటా పెండింగ్ కేసులు పెరుగుతూ ఉండడంతో కేసు విచారణ పూర్తి కాక తీర్పులు కూడా ఆలస్యమవుతూ వస్తున్నాయి ఈ క్రమంలో నిందితులతో పాటు బాధితులు తీర్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి దేశంలో ఉంది ప్రస్తుతం దేశంలో ఐదు కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్నాయని సాక్షాత్తు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు లోక్సభలో ఆయన వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి జూలై పద్నాలుగు నాటికి హైకోర్టులో మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య అరవై లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు కాగా దిగువ కోర్టులో నాలుగు కోట్ల ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఏడుగా ఉంది దీనికి సంబంధించిన సమాచారం నేషనల్ జుడిషియరీ డేటా గ్రిడ్ లో అందుబాటులో ఉందని మేఘ్వాల్ తెలిపారు ఇక అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు కేసులు పెండింగ్ లో ఉన్నాయి అయితే రాజ్యసభలో ఆయన చెప్పిన లెక్క ప్రకారం జూలై ఇరవై నాటికి దేశవ్యాప్తంగా అన్ని కోట్లలో కలిపి పెండింగ్ కేసులు ఐదు కోట్ల మార్కు దాటాయని వెల్లడించడం జరిగింది లాంగెస్ట్ డాన్స్ రికార్డు రికార్డును పదహారేళ్ల సృష్టి నూట ఇరవై ఏడు గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మార్దాన్ రికార్డు సాధించింది మహారాష్ట్రలోని లోని లాతూర్ చెందిన సృష్టి లాతూర్ లో పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది ఆమె అమ్మా నాన్న సుధీర్ సంజీవని ఇద్దరు టీచర్లు వాళ్ళ తాతగారు బామనే స్వయాన నాట్య గురువు సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్య సాధన అలవాటైంది కానీ ఆమె రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బంధన నేపాల్ ఆమె రెండు వేల పద్దెనిమిదిలో నూట ఇరవై ఆరు గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డ్యాన్స్ మార్దాన్ గిన్నిస్ రికార్డు సాధించింది సృష్టి నూట గంటల నాట్య ప్రదర్శన మే నెల ఇరవై తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది నాట్య ప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సొంతం చేసుకున్న లాంగెస్ అంటే సృష్టి అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి వయసు కేవలం సంవత్సరాలు మాత్రమే ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు జన్ విశ్వాస్ బిల్లు రెండు వేల ఇరవై మూడుకి కి లోక్ సభ ఆమోదం తెలిపింది ఈ బిల్లు ద్వారా పంతొమ్మిది మంత్రిత్వ శాఖలు విభాగాలు నిర్వహించే నలభై రెండు కేంద్ర చట్టాలలో నూట ఎనభై మూడు నిబంధనలకు మార్పులు చేసే అవకాశం లభిస్తుంది ఈ బిల్లును రెండు డిసెంబర్ ఇరవై రెండున లోక్సభలో తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఇది పార్లమెంటుకు సంయుక్త కమిటీకి సిఫార్సు చేయబడింది జన బిల్లు రెండు వేల ఇరవై రెండు పై జాయింట్ కమిటీ శాసనసభ విభాగం న్యాయ వ్యవహారాల శాఖతో పాటు మొత్తం పంతొమ్మిది మంత్రిత్వ శాఖలు విభాగాలతో వివరణాత్మక చర్చలు జరిపింది కమిటీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై మూడు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య బిల్లును పరీక్షించింది చివరకు పదమూడు మూడు రెండు వేల ఇరవై మూడు జరిగిన సమావేశంలో కమిటీ తన నివేదికను ఆమోదించడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లోక్ సభలో జన విశ్వాస బిల్లు ఆమోదం పొందిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో గత ఐదేళ్లలో రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది పిల్లలు అదృశ్యం కాగా ఇందులో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది పిల్లలు అదృష్టమైనట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నుంచి ఇరవై మూడు జూన్ ముప్పై వరకు దేశంలో రెండు పాయింట్ పన్నెండు లక్షల మంది ఆడపిల్లలు అదృశ్యం కాగా మగపిల్లలు అరవై రెండు వేల మంది ఉన్నారు ఇదే అవధిలో ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది యువతులు అరవై మూడు వేల మంది యువకులతో కలిసి రెండు పాయింట్ నాలుగు లక్షల మందిని రక్షించామని తెలిపారు వీరిలో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు అదృశ్యమైన పిల్లలు ఉన్నారని తెలిపారు కర్ణాటకలో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు బాలురు పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు బాలికలు అదృశ్యమయ్యారు ఇదే సమయంలో ఏడు వేల నూట అరవై మూడు బాలురు పద్నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది బాలికలతో కలిసి మొత్తం ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల పదిహేడు మందిని రక్షించామన్నారు పిల్లల ఆచూకీ కోసం మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ట్రాక్ చైల్డ్ పోర్టల్ అభివృద్ధి చేసింది మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది పిల్లల అదృశ్యంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచాయి ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల అదృశ్యంలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో మహిళల మిస్సింగ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది దేశంలో మహిళల మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో ఉందని రాజ్యసభ కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో మహారాష్ట్రలో యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మహిళలు అదృశ్యం అవగా మిస్సింగ్ కేసుల్లో టాప్ ఫైవ్ రాష్ట్రాలలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ అస్సాం ఉన్నాయి తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది మహిళలు అదృశ్యం కాగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీలో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మహిళలు గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళల మిస్సింగ్ కేసుల్లో ఏ రాష్ట్రం టాప్ లిస్ట్ లో ఉంది అని అంటే మహారాష్ట్ర అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇరవై ఐదవ డైరెక్టర్ జనరల్ గా డీజీ రాకేష్ పాల్ నియమితులయ్యారు డీజీ రాకేష్ పాల్ తన కెరీర్ లో గాంధీనగర్ కోస్ట్ గార్డ్ రీజియన్ కు కమాండర్ గా న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా అదనపు డైరెక్టర్ జనరల్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాకేష్ పాల్ ఐసిజీఎస్ సమర్థ్ ఐసీజీఎస్ విజిత్ ఐసీజీఎస్ సుచేత కృప్లాని ఐసీజీఎస్ సిజిఎస్ అహల్యాబాయ్ సి జీరో త్రీ నౌకలకు నాయకత్వం వహించారు డిజి రాకేష్ పాల్ విశిష్ట సేవలకు గాను రెండు వేల పదమూడులో లో పథకం రెండు వేల పద్దెనిమిదిలో లో ప్రెసిడెంట్ తత్రాక్షక్ మెడల్ ను అందుకున్నారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారని అంటే డిజి రాకేష్ పాల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది విశ్వవ్యాప్తంగా వెలికి తీసిన వజ్రాల్లో దాదాపు తొంభై శాతం వజ్రాలు సానబట్టేది సూరత్ లోనే దాంతో భారత్ లో జేమ్స్ క్యాపిటల్ గా సూరత్ కీర్తి గడించింది అందుకే సూరత్ లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా మూడు వేల రెండు వందల కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించారు దీనికి సూరత్ డైమండ్ బౌర్స్ అని నామకరణం చేశారు బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్ లో పారిస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది అంటే వజ్రాల వ్యాపారానికి శిశిలైన చిరునామా ఇదే అన్నట్లు దీనికి ఆ పేరు పెట్టారు వజ్రాలను సానబెట్టేవారు వ్యాపారులు కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు తొమ్మిది దీర్ఘచత్ర సహకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్ చేశారు మొత్తం ముప్పై ఐదు ఎకరాల్లో రూపు దాల్చింది అంటే డెబ్బై ఒక లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిర్ణయించింది ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధిలోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనే తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండలకు సూచించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది కీలకమైన ఉన్నత విద్యలో ప్రమాణాలు మెరుగవ్వాలంటే బోధన పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది దీనివల్ల సబ్జెక్టుపై విద్యార్థులకు పట్టు లభిస్తుంది ఫలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్ఈపి రెండు వేల ఇరవైలో పేర్కోవడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్యా పాఠ్య పుస్తకాలను చేయాలని చెప్పి వీరు పేర్కోవడం జరిగింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చంద్రుడిపై పరిశోధనలకు గాను ప్రయోగించిన చంద్రయాంత్రి నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది ఇప్పటివరకు ఇప్పటి వరకు నాలుగో కక్షలో భూమి చుట్టూ తిరిగిన ఈ నౌకకు ఐదో కక్ష పెంపును ఇస్రో ఇరవై నాలుగో తేదీన విజయవంతంగా నిర్వహించింది భూకక్ష నుంచి చంద్రుడి వైపుకు చంద్రయాత్రి ప్రయాణం సాగిస్తుంది క్రమంగా ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతుంది ఆగస్టు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగో తేదీన చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది భూమి చుట్టూ తిరిగే చంద్రయాంత్రి కి సంబంధించి ఇది చివరి కక్ష కాగా అనంతరం చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుంది ఈ ఆపరేషన్ ను ఆగస్టు ఒకటిన చేపట్టనున్నట్లు ంచింది ఇప్పటి వరకు దశల వారీగా ఐదు సార్లు పెంచారు భూకక్ష పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్షలోకి వెళ్లనుంది కాగా జులై పద్నాలుగున వ్యోమ నౌకను ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది ఆరు వందల నలభై టన్నుల బరువు నలభై మూడు అడుగుల పొడువున్న ఎల్విఎం త్రీ ఎం ఫోర్ రాకెట్ మూడు వేల తొమ్మిది వందల ఇరవై కిలోల చంద్రయాన్ త్రీ మిషన్ ను మోసుకెళ్లింది చంద్రయాన్ త్రీలో రెండు వేల నూట నలభై ఐదు కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్ ఏడు వందల తొమ్మిది కిలోల ల్యాడర్ ఇరవై తొమ్మిది కిలోల రోవర్ ఆరు ఇండియన్ పెలాడ్స్ ఒక అమెరికా పెలాడ్ అమర్చి పంపారు ఎల్విఎం త్రీ ఎం ఫోర్ రాకెట్ తొలి దశలో ఇరవైపుల అత్యంత శక్తివంతమైన ఎస్ టూ హండ్రెడ్ బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది కృత్రిమ మీద కొత్త టెక్నాలజీపై కలిసి పనిచేసే దిశగా డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో భాగమైన ఇండియా ఏఐ మెటా ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి మెటా ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ ను భారత్ లో అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ఇది తోడ్పడనుంది ఏఐ స్టార్టప్ లు అధునాతన టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు ఇరు సంస్థలు కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నాయి వ్యాపార సంస్థలు స్టార్టప్ లు పరిశోధకులకు సాంకేతికతను అందుబాటులోకి తేవడం వల్ల సామాజిక ఆర్థిక వృద్ధి అవకాశాలు లభించగలవని మెటా ప్రెసిడెంట్ నిక్ క్లెంగ్ పేర్కోవడం జరిగింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్